ఉంచుకోవాలి. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగం లభిస్తుంది, వివాహం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధాలు వస్తాయి, అప్పుల బాధ ఉన్న వారికి అప్పుల బాధ నుండి బయటకు పడే మార్గం అనేది లభిస్తుంది. మరి ఈ రాశి వారికి మెరుగైన ఫలితాలు దక్కడం కోసము మరి ఈ యొక్క పరిహారము చాలా బాగా ఉపకరిస్తుంది. అనారోగ్య సమస్యలు ఏమన్నా వేధిస్తూ ఉంటే కనుక కోర్టు కేసుల విజయం సాధించడం కూడా సాధ్యమవుతుంది. కుటుంబ విషయాలపై ఆసక్తి కలిగి ఉంటారు, జాగ్రత్తగా ఉంటారు, సంభాషణకు కూడా ప్రాధాన్యత ఇస్తారు. సోమరితను విడిచిపెట్టండి, వృధా చేసిన చర్చలను నివారించండి. ఈరోజు సంకోచం అధిగమించబడుతుంది, పని పరిస్థితులు అవలంబిస్తారు, వేగంగా పనులు చేస్తారు, నిలిపివేసిన పనులు పూర్తవుతాయి. ఇక అన్ని రంగాల్లో కూడా పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది, గౌరవం మరింత పెరిగిపోతుంది, ఆర్థిక పరిస్థితి బాగా నిర్వహించడం కూడా సాధ్యమవుతుంది, ఆకస్మికంగా డబ్బు సాధించే అవకాశాలు ఉన్నాయి. ఇంతకు ముందు చేసినటువంటి పని గురించి ఈరోజు మీరు బహుమతిని కూడా పొందబోతున్నారు. ఈరోజు రాశి ఆధ్యాత్మికం వైపు మనసు అనేది పెరిగిపోతూ ఉంటుంది, ప్రాపంచిక సంబంధాల విషయాలకు మోహం కూడా చెదిరిపోతుంది, అయితే దాని బాధ్యతను కూడా విధేయతగా చూపిస్తారు. ప్రియమైన సంబంధాల తీవ్రత అనేది తీసుకురావడానికి ప్రయత్నిస్తారు, పనులు చేయడానికి తొందరపాటుతనాన్ని మానుకోవాల్సి ఉంటుంది. కనుగొనలేని సమస్యలు అంటూ మీకు ఏమి ఉండదు, సమయానికి అన్ని పనులు పూర్తి చేస్తారు, అందరికీ సహకారాలు అందిస్తారు, క్లిష్ట పరిస్థితుల్లో కూడా సులువుగా బయటకు వచ్చేటటువంటి నైపుణ్యం కలిగి ఉంటారు. ఈరోజు విద్యార్థులు శ్రమకు ఫలితాన్ని అందుకుంటారు, మరి ఆనందం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి, ఇంట్లో ఉన్న సమస్యలు కూడా పరిష్కరించుకుంటారు, నమ్మకంగా అన్ని పనులు చేయగలుగుతారు. మరి బలమైనటువంటి ఆహార పదార్థాలను సేకరించాలి, ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంది రాశి వారికి, సి విటమిన్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను మాత్రమే సేకరించాలి. ధైర్యం సామర్థ్యానికి ప్రాధాన్యత లభిస్తుంది, వాణిజ్య విషయాలలో స్పష్టత కలిగి ఉంటారు, ప్రొఫెషనల్ విషయాలు అనుకూలంగా మార్చబడతాయి, సహకార సంస్థలపై ఆసక్తి కలిగి ఉంటారు, కమ్యూనికేషన్ పరస్పర చర్యను బలోపేతం అయితే చేస్తుంది, కుటుంబం మీద ఎక్కువగా శ్రద్ధ ఉంటుంది, కుటుంబ సమస్యలను పరిష్కరించుకుంటారు, అమ్మ నాన్నలను జాగ్రత్తగా చూసుకోవాలనేటటువంటి ఆలోచన పెరిగిపోతుంది, సౌకర్యాలపై దృష్టి పెడతారు, ఇంట్లో ఎక్కువగా మరి కొత్త వస్తువులు కొనుగోలు చేసే ప్రయత్నాలు కూడా కొనసాగిస్తారు. మరి ప్రయాణం చేసేటప్పుడు మొబైల్ మరియు పర్సును జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది, లక్ష్యం మీద కేవలం దృష్టి పెట్టాల్సి ఉంటుంది, సమర్థతగా పనులు చేయగలుగుతారు, సమతుల్య వేగాన్ని కొనసాగిస్తారు, మరియు స్నేహితుల సహాయ సహకారాలు కూడా అందుకోగలుగుతారు, ఇబ్బందులు అయితే తొలగించబడటం సాధ్యమవుతుంది. లక్కీ సంఖ్య 25, లక్కీ కలర్ అయితే మరి నలుపు. పరిహారములో మరి ఈ రాశి వారు రామాలయాన్ని దర్శించాలి, శ్రీరామనామ స్మరణము చేయుట శుభప్రదం. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి, క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.